గారు మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి ప్రవీణ్ పంపించారు. నదీ స్నాన సమయంలో నీళ్లలో దీపాన్ని దేనితో వదిలితే మంచిది, దానివల్ల కలిగే ఫలితం ఏంటి అని అడుగుతున్నారు. నదీ స్నాన సందర్భంలో అరటి దొప్పలు ఉంటాయి మనకి. ఆ అరటి దొప్పలలో ఆవునేతితో వెలిగించబడ్డటువంటి ఒత్తుల్ని పెట్టి, అంటే ఆవునేతిలో బాగా తడిసిన ఒత్తుల్ని పెట్టి వాటిని కానీ వెలిగించినట్లయితే ఆ వెలిగించబడ్డ దీపాలతో కనిపించేటటువంటి ఈ అరటి డొప్ప అలా 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 చిన్నదైనటువంటి కెరటాలకి, గాలితో వచ్చే కెరటాల మీద ఊగులాడుతూ అలా వెళుతుంది. ఈ జీవితం అనేటటువంటి సంపూర్ణమైన దాన్ని, అంతర్జ్యోతి స్వరూపంగా పరమాత్మ రూపంగా ఉన్నటువంటి దాన్ని అలా పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తున్నందుకు సంకేత రూపంగా చేయబడేది అది. నదీ స్నానం చేసేటటువంటి సందర్భంలో ఈ హారతి నీలంలో ఇంకో పరమార్థం కూడా ఉంది. నది అనేది జలాల సమూహం, నీటితో నిండింది. మన శరీరాలన్నీ కూడా అపమయ శరీరాలు, అమ్మయ శరీరాలు, అంటే నీళ్లతో ఎక్కువగా నిండిన శరీరాలు. ఏ వైద్యుడిని మనం అడిగినా కూడా వైద్యుడు చెప్తాడు నీ శరీరంలో నీటి శాతం ఎక్కువ అని. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మన శరీరంలో రక్తం ఎక్కువ ఉంటే రక్తంలో కూడా నీటి శాతం ఎక్కువ. ఇలా ఉన్నటువంటి నీళ్లు ఏదైతే శరీరం నిండుగా కనిపిస్తున్నాయో, ఈ శరీరంలో శిశు స్త్రీ యొక్క గర్భంలో ఏర్పడేది కూడా నీటి ద్వారానే. ఆ నీటి ద్వారా ఏర్పడ్డటువంటి శిశువు కూడా నీళ్లలోనే ఉంటుంది. ఆ నీళ్లలో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క ఆ నోటి నుండి ఆహార సారాన్ని నాభినాళం, అంటే బొడ్డు నుంచి వచ్చే తాడి ద్వారా ద్రవరూపంగానే అలా స్వీకరిస్తూ పెద్దదవుతుంది. తర్వాత భూమి మీదకి వచ్చేది కూడా ఆ నీటి ద్వారానే యువతలకు వస్తుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తల్లి ఇచ్చేటటువంటి పాలల్లో ఉండే ద్రవం కారణంగానే పెరిగి పెద్దదవుతుంది. తర్వాత అన్నప్రాసన చేసే సందర్భంలో కూడా ఏ ధాన్యం బియ్యంగా చేయబడతాయో ఆ ధాన్యం కూడా భూమి నుంచి ఈ నీళ్ల కారణంగానే మొలకల రూపంగా వస్తాయి. ఆ బియ్యాన్ని అన్నంగా చేయడం కూడా నీటి ద్వారానే. ఆ అన్నాన్ని జాగ్రత్తగా మెత్తగా చేసి వాడి నోటికి అందించేది, శిశువు నోటికి అందించేది, ఆ తర్వాత మింగడం కోసం లాలా జలం అని ఉంటుంది, లోపలికి వెళ్ళడం, అలాగే పచనం కావడం అన్నీ జలం ద్వారానే. ఇంతటి జల విధానం మన శరీరంలో ఉంది కాబట్టి ఆ కనిపించే నదీమ తల్లికి నమస్కరిస్తూ, అమ్మా నదీ అంత గొప్పదానివి తల్లి, ఈ నీ జల సంపద కారణంగానే నేను సుఖంగా జీవించగలుగుతున్నాను, స్నానాన్ని చేయగలుగుతున్నాను, పానాన్ని నిన్ను జలరూపంగా స్వీకరించగలుగుతున్నాను, నేను సంతానాన్ని కనగలుగుతున్నాను, సంతానాన్ని పోషించగలుగుతున్నాను, పంటలన్నింటినీ పండించి సుఖంగా నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళేలా చేయగలుగుతున్నావని నదిని ప్రశంసిస్తూ నదికి ఇచ్చేటటువంటి హారతి రూపంగా ఈ దీపాలని మనం ఇస్తాం. కాశీలో గంగా హారతి అని చేస్తారు. నిజంగా కాశీలోనే కాదు, ఎక్కడైతే ప్రతి దేవాలయానికి ఆనుకుని చిన్న కోనేరు ఉంటుందో అక్కడ కూడా హారతినిచ్చే సంప్రదాయం ఉండేది. తరువాతి కాలంలో ఎందుకు ఆ హారతి అనే అభిప్రాయం మానేసి గంగలో మాత్రమే హారతి ఇచ్చే విధానం ఉంది. కానీ గంగ అంటే కాశీలో ఉండేదే గంగ కాదు, ఎక్కడ ఉన్నదైనా గంగే. కాబట్టి ఈ గంగకి కూడా హారతిని ఇయ్యాలి. అందుకని నదిలో ఏ అలా దీపాలను విడుస్తున్నామో నదిని ఒక దైవంగా భావించి, ఒక దేవతగా భావించి ఇచ్చేటటువంటి దీపాలని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, అమోఘమైనటువంటి ఆనందకరమైనటువంటి